మిత్రులందరికీ నమస్కారం నేను మీ సంపత్ సంపత్నాయక్ని జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని మిత్రులారా లైవ్ పెట్టడానికి గల కారణాలు దేనికంటే నేను మ్యాక్సిమం చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయాల గురించి మాట్లాడొద్దు 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 అని అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించింది ఎందుకంటే చాలామంది నేను లైవ్లు పెట్టేటప్పుడు అన్న మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా మాట్లాడాలి డెఫినెట్గా అక్కడ జరుగుతున్న అన్యాయం పైన కూడా మాట్లాడాలి అని చాలామంది రిక్వెస్ట్ చేసిండ్రు ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ ఈ లైవ్ ఎందుకంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అక్కడ జరుగుతున్న ప్రభుత్వం తీరు పట్ల కావచ్చు కానీ అక్కడ జరుగుతున్న అవినీతికి సంబంధించింది ఎస్పెషల్లీ ఇవాళ మాట్లాడదాం మీరేమైనా క్వశ్చన్లు వేయాలనుకుంటే కూడా ఇవ్వండి ఇవాళ మాట్లాడుకున్నాం రాజకీయాలు ఏమైనా మీ అబ్బా సొత్తా రాజకీయాలు ఏమైనా మీ ఇంట్లోకి వెళ్ళి పెట్టుబుట్టినయా లేకపోతే ఏమైనా ఫ్యూడలిజమా లేకపోతే మీరు చెప్పినట్టు మేమందరం నీ నీ కిందుండి బాంచురా అయ్యా మీరు చెప్పింది శాసనం అని చెప్పడానిక అరే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో వస్తుంది నేను ఎందుకు మాట్లాడద్దు అనుకున్నానంటే ప్రశ్నించే గొంతుకలు ఆంధ్రప్రదేశ్లో లేవాలి నేను చెప్తాను కదా ఎప్పటికీ ప్రశ్నించే తత్వం పోరాడే తత్వం లేని చోట బానిసత్వం రాజ్యం ఏలుతుంది ఆ బాణిసత్వం అక్కడ రాజ్యం ఆ బాణిసత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేది అది మీరే కావాలి ఈ సోది అంత నేనెందుకు చెప్తున్నానంటే మిత్రులారా ఎలక్షన్ అని చెప్పిండ్రు స్థానిక సంస్థలే ఎలక్షన్స్ ఎక్కడెక్కడ జరిగినాయి తెలంగాణలో దుబ్బాకి ఎలక్షన్ జరిగినాయి అదే కోవిడ్ ఉన్నప్పుడు అదేవిధంగా జిహెచ్ఎంసి ఎలక్షన్ జరిగినాయి అదేవిధంగా నార్త్ స్టేట్లలో కూడా చాలా ఎలక్షన్స్ జరిగినాయి ఈస్ట్ స్టేట్లో కూడా చాలా ఎలక్షన్ జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే వచ్చే ప్రాబ్లం ఏంటండి ఉద్యోగ సంఘాలు ఉద్యోగం చేసుకోవాలి ఏమి ఇప్పుడు కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ వ్యాక్సినేషన్ ఇవ్వటం లేదా అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం లేదా యావత్ భారతదేశం తీసుకువచ్చిన కోవాక్సిన్కి సంబంధించిన మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం పొగుడుతూ ఉన్నాయి ఇప్పుడు అసలైన మ్యాటర్కి వస్తాను ఒక మంత్రి అంటారు విగ్రహాలే కదా చేతులే కదా తెంపేస్తే ఏముంటాయి మళ్ళీ అతక పెట్టుకోవచ్చు అంటారు అదే మంత్రి అంటారు రథాన్ని కాలబెడితే కదా మళ్ళీ ఇరవై రెండు లక్షలు ఇస్తాము సారీ క్షమించాలి కొన్ని కోట్ల రూపాయలు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చేస్తాము మళ్ళీ కొత్త తీసుకోవచ్చు అంటారు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారండి ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే పేకాట పైన దాడులు జరిగితే ఒక ఎస్ఐ అడుగుతే ఎస్ఐ విచక్షణ రహితంగా తనను బెదిరించినందుకు తనను తాను ఆత్మహత్య చేసుకునేటట్లు చేసినని వా గొప్ప ప్రభుత్వం ఇవాళ మాట్లాడదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి గొప్ప ప్రభుత్వం ఇంకా మద్యం ధరల గురించి మద్యము ఇవాళ తగ్గిస్తానని చెప్పినందుకు ఒక వ్యక్తి తను మాట్లాడితే ఫస్ట్ ఆత్మహత్య తనదే అయింది ఇదంతా ఒక ఫైవ్ సిక్స్ మంత్ బ్యాక్ జరిగింది అనుకుంటా మద్యమ్ముక్ ఎక్కువ అమ్ముతున్నారు ఇక్కడ దీని గురించి అని చెప్తే విచక్షణ రహితంగా తనను కూడా భయపెట్టి చంపేసిండ్రు గారా ప్రజాస్వామ్యం డెబ్బై మూడేళ్ళ ప్రజాస్వామ్యం భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ రాజ్గురు లాల్ బాల్ పాల్ లాలా రాయ్ బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ ఇరవై మూడేళ్లకే స్వతంత్రం గురించి చనిపోయిన భగత్ సింగ్ లాంటి దేశం ఇది బా ప్రజాస్వామ్యాన్ని ఏం కాపాడుతున్నారా ఏం మొన్నటికి మొన్న రోడ్ల గురించి రోడ్లపైన నీళ్లు పోతున్నాయి దాన్ని మీరు కరెక్ట్ చేయాల్సిన అవసరం మీకు ఉంది అని ఒక్క క్వశ్చన్ వేసిన నాయుడు గారిని చంపేశారు గారా అమ్మా చాలా మంది అడిగిన్నాను అన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన మాట్లాడండి మంత్రులపైన మాట్లాడండి మేం మాట్లాడాను బ్రదర్ నా గొంతు ప్రజల గొంతు డెఫినెట్గా చెప్తున్నాం మీరు కావాలి ఇవాళ ప్రశ్నించే తత్వం మీరు కావాలి చెప్తున్నాం కదా వీచే గాలిని ప్రకాశించే సూర్యుని అరచేతిని పెట్టేవాడని ఆపుతాడా అది మీలోకి వెళ్ళి రావాలి ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు మీరు కదా మీ దాంట్లోకి వెళ్ళి కదా స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినాయి కదా హైకోర్టుకి వెళ్ళిన్రు ఏం ఎన్నికల కమిషన్ అది ఒక స్వతంత్ర ప్రతిపత్తికి సంబంధించింది కదా ఎన్నికల కమిషన్ని కూడా మీరు ఇవాళ దాన్ని నిర్వీర్యం చేస్తానంటే ఎట్లా హైకోర్టుకి వెళ్ళిండ్రు చెల్లదని చెప్పింది కోర్టుకి వెళ్ళిండ్రు చెల్లదని చెప్పిండ్రు ఈ టైం మీది ఇవాళ మీరు గెలవాలి ఇవాళ ప్రజలు గెలవాలి నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలను మీరు ఏ విధంగా అయితే ఇచ్చిండ్రో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి గుద్దుడు గుద్దుతే జనసేన ఏంది జనసేన యొక్క పవర్ ఏందో ఇవాళ మీరు చూపించాల్సిన అవసరం ఇవాళ మీకుంది ఎస్ రాకేష్ రెడ్డి గారు మింగలేక మంగళవారం అన్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల మాట ప్రభుత్వం తీరు ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇబ్బంది అవుతుంది వాస్తవం ప్రజలారా మీకు సంబంధించింది ఇవాళ అందరికీ లైవ్ చూస్తున్న అందరికీ షేర్ చేస్తున్న అందరికీ నమస్కారాలు ఇది మీ గెలుపు ఇవాళ ప్రజల గెలుపు ఓట్లు వేస్తారా సరైన నాయకుని ఎన్నుకుంటారా లేకపోతే చంపి చంపివేస్తారా అనేది అది మీ చేతులలో ఉంది మీ ఇష్టం ఉన్నది చేయండి ప్రజాస్వామ్యం గెలవాలి మీ అందరికీ డెఫినెట్గా చెప్తున్నాం అవసరం ఉంటే వస్తాం ఎన్నికల కాన్వర్సింగ్కి ఓయూ చేసి అదేవిధంగా జనసేన విద్యార్థి విభాగం నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా మేము కూడా ప్రజల గొంతుక నుంచి రావడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే మీ గొంతు మా గొంతు మీ గురించి మేము చనిపోవడానికి ఒక్కసారి కాదు మిత్రులరా వంద ఉన్న వంద స్టార్లు చచ్చిపోవడానికి నేను అదేవిధంగా మా ప్రశ్నించే గొంతుకలు వందల వేల సార్లు చచ్చిపోవడానికైనా సిద్ధం మా గొంతు ప్రజాస్వామ్యం గొంతు మేమున్నది ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఓటు అనే పుణ్యం ఇచ్చిండో దాన్ని కాపాడుకుందాం ఇవాళ ఎంతోమంది గొప్ప నాయకులు గొప్ప భారతదేశం పైన దండయాత్ర చేసినది ఒక్కసారి చరిత్రను గుర్తు చేసుకోండి ఇవాళ కొన్ని వందల లక్షల బలిదానాలు చేసుకుంటే ఇవాళ ఈ స్వతంత్రం వచ్చింది ఇవాళ ఇంత ఈజీగా నేను ఫేస్బుక్లో ఈ విధంగా లైవ్లో మాట్లాడుతున్నాను మీరు ఈ విధంగా చూస్తున్నారంటే ఎంతోమంది త్యాగాల ఫలితమే ఇవాళ మనం మాట్లాడుతుంది అట్లా అని చెప్పి లక్షల లక్షల కోట్లు కమాయించుకున్న చేతులు పెడతామా ఏంది ఏమప్ప రాయలసీమప్ప ఓటేస్తారా బయటికి వస్తారా మాట్లాడండి గల్లా విప్పి మాట్లాడండి గల్లా ఎగరేసుకొని మాట్లాడండి గలం మిప్పి మాట్లాడండి ఇవాళ గిట్ట నువ్వు మాట్లాడకపోతే ఇవాళకేంటి నువ్వు ఇవాళ ఓటేయకపోతే ఇవాళ నీ తరతరాలు ఇవాళ మొత్తం ఒకరికి బానిస కిందనే ఉండిపోతావు బాంఛనగిరి చేస్తావా బానిస బతుకులు నువ్వు చేస్తావా అనేది మీ ఇష్టం అది స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు కూడా అడ్డు చెప్పలేదు ముగ్గురు చనిపోయిన రండి ఇవాళ ఒక ఎస్ఐ ఒక ఎస్ఐ అదేవిధంగా మద్యం గురించి అడిగినవాడు చనిపోతాడు అదేవిధంగా మొన్నటికి మొన్న రోడ్లు బాగలేవు అన్నప్పుడు చనిపోయాడు ఆంధ్రలో ఏం రాజకీయాలు నడుస్తున్నాయి మొన్నటికి మొన్న ఆ ఎమ్మెల్యే అంటాడు తన ప్రెస్ మీడియో చూస్తే చెప్తున్నాడు ఏంది లక్షలకు లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని మేము వచ్చింది ప్రజలకు మంచి చేయడానికి ఆట దానికి ఆన్సర్ మీ దగ్గరే ఉంది మీరేం ఆన్సర్ చెప్తారో అనేది అది మీ చేతిలో ఉంది ప్రజలకు సరైన పాలన ఇస్తారా లేకపోతే రాక్షస పాలనిస్తారా అనేది అది మీ ఇష్టం డెఫినెట్గా చెప్తున్నా మా అధ్యక్షులు మా అన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే బాజాప్తగా చెప్తున్నాం భయపడేదే లేదు ఈ గొంతుక ప్రజల గొంతుక మీ గురించి ఎన్ని సార్లు కోస్తారో కోసుకోండి సార్లు చంపుతారో చంపుకోండి నా గొంతుక మా ఓయు గొంతుక మా తెలంగాణ గొంతుక మా జనసేన తెలంగాణ విద్యార్థి విభాగ గొంతుక ఇది మీ గురించే అంతిమంగా ప్రజాస్వామ్యం గెలవాలి ప్రజలు గెలవాలని తెలియజేసుకుంటూ ఒక్కసారి ఆలోచించుకోండి జైహింద్ जय तेलंगाणा जय आंध्रप्रदेश जय जनसेना, जोहार तेलंगाना विद्यार्थी अमर वीर जोहार जोहार,